నమస్తే తిరిగివార్తలకు స్వాగతం. నా పేరు శ్రీమాశ్రీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ లో భాగంగా తణుకు ఆర్టీసీ బస్ డిపోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీల నాయకులు ముట్టడించారు. మంగళవారం తెల్లవారుజామున బస్ డిపోకు చేరుకుని బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కానూరులో బంద్ పాటించారు. కొమ్మిశెట్టి రాము, కరటూరు గోపి, తోట సురేష్, కొమ్మిశెట్టి చిన్నేన్, వీరమణ సత్యనారాయణ, మేలిమి శ్రీను, కరటూరు శ్రీనివాస్, సూర్యనారాయణ, మద్దిపాటి ఆంజనేయులు బంద్కు నాయకత్వం వహించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మంగళవారం బంద్ పాటించారు. బంద్కు పెనుమచి నరసింహరాజు, సర్పంచ్ మైనంపాము, అడగల బుజ్జి, అన్నం మెంటారో, పెనుమచి కృష్ణంరాజు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, గాలంకి రమేష్ నాయకత్వం వహించారు. సిపిఐ పార్టీ తరఫున మండల కార్యదర్శి లేదిపట్టి సత్యనారాయణ, దుర్గావాసు, అడప కాశీ, దొమ్మెటి వెంకటేష్ తదితరులు బంద్లో పాల్గొన్నారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన మేరకు మేము ఈరోజు అఖిలపక్షంతో కలిసి ఈరోజు ర్యాలీని మొత్తం బంద్ ప్రకట చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ నెరవేర్చలేదు. బీజేపీతో దొంగ స్నేహం చేస్తా మా యొక్క ఆంధ్రాల యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇతర ప్రతిపక్షాలతోటి రాష్ట్ర బంద్ ఇవ్వటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి గత ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకవాద తెస్తానని చంద్రబాబు నాయుడు ఇస్తానని బీజేపీ చెప్పింది. 2 సంవత్సరాలు పూర్తయి, 3 సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ ప్రత్యేకవాద గురించి ఏమాత్రం మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వాళ్ళని ఇలా సిపిఎం, సిపిఐ అన్ని పక్షాలతోటి వైఎస్ అన్నిటి కూడా రాష్ట్ర బంద్ పిలిపించినాయి. ఆ బంద్ కారణంగానే ఇవాళ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వనమనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కులపతి రామంజనేయులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మామిడిశెట్టి ప్రసాద్ పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛమైన గాలి నీడలకై పండ్లు పూల మొక్కలను నాటడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు మెట్టే పార్థసారథి, అభివృద్ధి సలహా మండలి సభ్యులు, కౌన్సిలర్లు ఎద్దు కాంతమ్మ, రాయలం రఘుబాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దల గౌరవనీయులు మన పార్థసారథి గారు, రాజరాజు బాబు గారు, చైర్మన్ ప్రసాద్ గారు, సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ గౌరవ సభ్యులు, వార్డ్ కౌన్సిలర్ గారు అందరి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే మన ఆలోచన, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకి ప్రతి ప్రభుత్వ స్థలాల్లో కూడా మొక్కలు నాటాలని ఆలోచన చేసి ఇవాళ వేరే హాస్పిటల్లో మొక్కలు నాటినట్లయితే అది నేరనేతమే కాకుండా ఫలాలను కూడా ఇస్తుందని ఆలోచన చేసి ఈరోజు ఫలాలు ఇచ్చే మొక్కలు కూడా నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని గత వారం రోజుల నుంచి కూడా మేము ప్రతి చోట కూడా మొక్కలు పోస్తున్నాం. దానిలో అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుతున్నాం. భీమవరం పట్టణంలో మంగళవారం ప్రత్యేక హోదాకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ నాయకులు ఉమ్మడిగా పెద్ద ఎత్తున బంద్ను చేపట్టారు. బంద్లో భాగంగా వామపక్ష నాయకులు ఆర్టీసీ బస్సులు రాకపోకలను నిలిపివేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కన్వీనర్ గంధి శ్రీనివాస్ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక ప్రకాశం చౌక్లో రహదారిపై మౌనదీక్ష చేపట్టి వాహనాలను నిలుపు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టడంతో శాంతియుతంగా ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సిపి, సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పెద్ద
తెలుగు మాట్లాడే ప్రజలకు జరుగుతున్న మోసమే చెప్పారు మోడీ గారితో కలిసి. మోడీ గారు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చెప్పి అడిగారు. ఇలా అడిగి ఈవేళ ఈ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును ఎందుకు తాకట్టు పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. భీమవరం పట్టణ మండలంలో మంగళవారం అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. పట్టణంలో మాగుళ్ళమ్మ, ఆదిలక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అమావాస్య రోజున గ్రామ దేవతలకు భక్తులు పూజలు చేసి నైవేద్యాలు పెట్టడంతో గ్రామాలు సుఖశాంతులతో ఉంటాయని, సాంప్రదాయంగా ప్రతి నెల అమావాస్య రోజున అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. గురుస్వరూప విభవే చింతామణి పీఠికే శ్రీవాణి గిరిజానుతాంగ్రి కమలే శ్రీశాంభవీ శ్రీ శివే మధ్యాగ్ని ముదయధ్వజాది పనుతే మాం పాహి మీనాంబికే. పవిత్రమైన రోజు మన అమ్మవారికి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమ్మ ఈ ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారు గ్రామ సంచారం చేస్తుందని చెప్పేసి ఒక నమ్మిక. అటువంటి పవిత్రమైన రోజున ఈ రోజున మనం అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసుకుని ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పూజా కార్యక్రమాన్ని మన యామిజాల వెంకటలక్ష్మి లక్ష్మీ నరసింహమూర్తి గారు దంపతుల చేత ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వీరు ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాలుగా శాకాంబరి అలంకరణ చేద్దామని చెప్పేసి వారు ఎంతో శ్రమతో కూడుకుని రాజమండ్రి నుంచి స్వయంగా ఆయనే కొని తీసుకొచ్చి ఇక్కడ ఈ అలంకరణ చేయడానికి ఆయన యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. వారికి ఇక్కడ అమావాస్య రోజున అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని అక్కడ బలిపీఠం దగ్గర కూర్చోబెట్టి ఒకరికి భోజనం ఏర్పాటు చేస్తాం. ఆ భోజనాన్ని తిన్నట్లయితే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని, వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వివాహం అవుతుందని చెప్పేసి ఒక నమ్మిక. పెనుమంట మండలం జిత్తి గ్రామంలోని మాస శివరాత్రి సందర్భంగా సోమవారం సాయంత్రం ఉమావాసకి రవి సోమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సత్రం వద్ద దాతల సహకారంతో అన్న సమాధానం జరిపారు. రెడ్డి యూత్చే గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్ త్రిటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు ఆచంట నుండి కారులో పినమట వస్తుండగా మాటేరు పెదమట్లమ్మ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. గర్భవరం మండలం కొత్తపల్లి నెంబర్ 2 పాఠశాల ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు మంగళవారం జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె సుధీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్ఎంసీ చైర్మన్ గా గొల్లపల్లి సునీత, ఉపాధ్యక్షురాలుగా మండా అబ్రహం, కోఆప్టెడ్ సభ్యులుగా కునసరి నాగేశ్వరరావు, మొగసాల చినరామారావు ఎన్నికైనట్లు సుధీర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తే గ్రేడ్ 2 భాషా పండితులు పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో 144 ను మంగళవారం జారీ చేసింది.
దీని వలన 1450 మంది భాషా పండితులు, 1200 మంది పిఈటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి చెందనున్నారు. 200 ఆ పైన విద్యార్థులున్న పాఠశాలలో ఈ అప్గ్రేడేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లుగాను, పిఈటీలను స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విధిగా మారనున్నారు. గణపవరం మండలం మొయ్యేరు అభియా సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు ఈదర సందీప్ కుమార్ జన్మదినం సందర్భంగా మొయ్యేరు ప్రాథమికోన్నత నెంబర్ 2 పాఠశాల విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్లు బహుకరించారు. సందీప్ కుమార్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెంలో బంద్ నిర్వహించారు. బంద్ పూర్తిగా విజయవంతమైంది. బంద్లో ఏ విధమైన అవాంఛన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సును అడ్డుకుంటున్న వైఎస్ఆర్ సిపిఎం పార్టీల నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 60 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించి రాత్రికి విడుదల చేశారు. పట్టణంలోని వ్యాపార విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిగా మూతపడ్డాయి. బంద్ ప్రభావంతో రిజిస్ట్రేషన్ శాఖలో 30 లక్షల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఆర్టీసీకి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. నిరసనకారులు ఉదయం నుంచి నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీగా తిరిగారు. పోలీసులు పెద్ద ఎత్తున వీరిని అనుసరిస్తూ బందోబస్తు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోనసీమలో బంద్ విజయవంతమైంది. బంద్ కు వామపక్షాలు మద్దతు పలకడంతో కోనసీమలో షాపులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండెట్టి చిట్టిబాబుతో కలిసి పలువురు నాయకులు ముఖ్య కూడల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి మత్తవత్తుల మణిరత్నం, మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, జిల్లా యూత్ సెక్రటరీ నేతు నాగరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ కొండెట్టి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి కుడిపూడి రామశంకరం, మండల జాయింట్ కార్యదర్శి గుమ్మడి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, మరి అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా వస్తే మన జీవితాలు బాగుపడతాయి. ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిందని ఎదురు చూస్తున్న తరుణంలో మీరు దోబూచులాడటం మానేసి ఇవాళ మీరు ఏదైతే కేంద్రంలో ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారో మీరు తేటతెల్లంగా మీ యొక్క పార్టీ వైఖరిని విశ్లేషించి ప్రజలకు చెప్పి ఈ యొక్క ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు కూడా ఈ యొక్క హోదా అంశాన్ని మరి భుజస్కందం మీద వేసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలిపించారు. ప్రజలు, కార్మిక సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాసంస్థలు అందరూ కూడా మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క బంద్ సక్సెస్ అవ్వడానికి కారణం మరి అందరూ కూడా సహకరించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునే ఆర్టీసీ డిపోకు చేరుకుని బస్సులను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను, వాహనాలను నిలుపుదల చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ శాఖ ప్రసన్న కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇవాళ ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.